తప్పుని సమర్థించుకుంటున్నాడో, ఇది తప్పు జరిగిందని చెప్పగలిగినటువంటి వాడు మాత్రమే నిజాయితీపరుడుగా ఉంటాడు. వాడు ఎప్పుడైతే చెప్పలేదో వాడు కూడా కాలంలో కలిసిపోయినట్టే లేక. సో ఆ స్థాయిలో మనిషి జీవితం అనేటువంటిది తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనిషి జీవితానికి ఎంత కావాలి, అసలు మనిషి అనేటువంటి వాడు కూడా మనకు తెలిస్తే కదా. మనిషి అంటే మన శరీరం అనుకుంటున్నాం, శరీరం అంటే శరీరానికి అలంకరణ అనుకుంటున్నాం, మనం అంటే మన పుత్రుడు అనుకుంటున్నాం, బిడ్డలు అనుకుంటున్నాం, మన తల్లి అనుకుంటున్నాం, మన ఇల్లు అనుకుంటున్నాం. అంతే. ఈ స్థాయి నుంచి ముందుకు రాకపోతే ఆ జీవితము ఎదిగినట్టు కాదు. ఒక చదువు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంతా కూడా వికాసము, వికాసము, వికాసము. వికాసం అంటే ఏదో రంగుల మేడలా, లేదా అద్దాల మేడలా, లేకపోతే ఆకాశం అంత కట్టినటువంటి మేడలా, లేకపోతే అద్దాల్లో ఉన్నటువంటి రోడ్ల, ఏంటి అభివృద్ధి అంటే? వికాసం అంటే ఏంటి? ఒక మనిషిగా నీ ప్రేమని 10 మందికి పంచగలిగితే అది నిజమైనటువంటి వికాసం, నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడే వస్తుంది ఒక బోర్డు చూశాను నేను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిమంతులు హింసించబడుదురు అని ఒక 2 మాటలు చదివాను. ఈ 2 మాటల యొక్క పరమార్థాన్ని చూస్తే నీతిమంతులు హింసించబడదురు, పడతారు. నాకు అక్కర్లేదు, నేను హింసించబడను, నాకెందుకు కష్టము, నాకెందుకు బాధ అనుకుంటే ఎందుకు నీ బిడ్డకి 100 సార్లు చెప్తున్నావు చెప్పమాట.